మదర్ ని అతను సన్ను సరిగా చూడకపోతే ఆమెని బాగా కేర్ తీసుకోకపోతే ఆమె అతనిపైన డీవీసీ కానీ ఆమెని ఆ మదర్ని అతను ఏమన్నా హరాస్మెంట్ చేస్తే మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ హరాస్మెంట్ చేస్తే ఆ కొడుకు పైన ఆమె డీవీసీ కేసు వేసుకోవచ్చు. అదేవిధంగా ఆ ఇంట్లో ఆమె ఉండడానికి ఒక సెక్షన్ 19 కింద ఆమె ఒక పిటిషన్ ఫైల్ చేసుకొని రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా తీసుకోవచ్చు. సో అట్లాంటి సందర్భాలలో వాళ్ళు ఎవరు ఆమెని ఇంటి నుంచి గెంటేసే అధికారం ఉండదు. అలా చేస్తే వాళ్ళ మీద పోలీస్ ఐ మీన్ శిక్షలు కూడా ఉంటాయి. అంటే పిటిషనర్ గా ఆమె ఉండాలి. అంటే రియల్ గా ఎవరైతే అంటే జనరల్ గా మన చట్టం ఏం చెప్తుంది అంటే నిజంగా విక్టిమ్ ఆమె కంప్లైంట్ ఇయ్యలేనటువంటి సిచ్యువేషన్ లో ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన ఇన్ఫర్మెంట్ అని కూడా ఉంటుంది. ఎఫ్ఐఆర్ లో కంప్లైనెంట్ తో పాటు ఇన్ఫర్మేషన్ ఉన్నతను కూడా కంప్లైంట్ ఇవ్వవచ్చు. కాకపోతే ఆమె వచ్చి కోర్టులో ఆమె యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అంటే నిజంగా నా కొడుకు ఇలా హరాస్మెంట్ చేశాడు, నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు, మోసపూరితంగా ఆ ఇంటిని అలా బిడ్డ పైన ట్రాన్స్ఫర్ చేశాడు అనే స్టేట్మెంట్ ని ఆమె మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఒకవేళ కంప్లైంట్ చేసినా సరే ఆమె మనకు సపోర్టింగ్ గా వచ్చి స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఆ కేసు నిలబడదు. ఎవరైతే విక్టిమ్ ఉంటుందో డెఫినెట్ గా ఆమె ఎగ్జామిన్ చేయాలి. ఆమె యొక్క స్టేట్మెంట్ ని మనం పర్సనల్ గా ఎంత చేసినా కూడా కోర్ట్స్ కు వచ్చేసరికి ఎవరైనా వాళ్ళు రియల్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వారి యొక్క వాంగ్మూలాన్ని కోర్టులో వినిపించాలి. ఆ సందర్భాల్ని మనకు న్యాయం చేయగలుగుతాం. ఈ ఎమోషన్స్ అనేది కోర్టులో పనికిరాదు. సో అవి నడవాయి అన్నమాట. డెఫినెట్ గా అసలు ఇండియా మన భారతదేశ ఐపీసీ ఏం చెప్తుందంటే ఎవరినైనా సరే ఫోర్సిబుల్ గా ఎవరిని వెకేట్ చేసే అధికారం లేదంటారు. జనరల్ గా మనం చూస్తుంటాం ఓనర్ దగ్గర ఇల్లు రెంట్ కి తీసుకొని వాళ్ళు ఖాళీ చేయని అలా అగ్రిమెంట్ అయిపోయాక కూడా వాళ్ళు ఖాళీ చేయకూడదు. కాకపోతే అతను వచ్చి ఖాళీ చేయండి అని చెప్పి ఫోర్సిబుల్ గా చేయడానికి లేదు. ఎవిక్షన్ సూట్ వేసుకొని మాత్రమే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని మాత్రమే వాళ్ళని ఖాళీ చేయించాలి. సో అట్లాంటి చట్టాలు చెప్తున్న మన దేశంలో ఇట్లా గ్రాండ్ మదర్ ని గ్రాండ్ డాటర్ గాని గ్రాండ్ సన్ గాని ఆమెను ఫోర్సిబుల్ గా ఆమెను గెంటే అధికారం ఎవరికి లేదు. అలా చేస్తే వాళ్ళు చట్ట ప్రకారం వారి పైన చర్యలు తీసుకునే అధికారం ఆ గ్రాండ్ మదర్ కు ఉంటుంది.